ఇప్పుడు ఏం చేద్దామంటే నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు. ఆ బొమ్మలు చూసి ఆ బొమ్మలో పాప ఎలా ఉందో చెప్పాలి. ఓకే, అలాగే మేడం. ఓకేనా తల్లి? అలాగే మేడం. వెరీ గుడ్ తల్లి. ఉదయాన్నే ఏం తిన్నావు నాన్న? సెంటర్కి వచ్చే ముందు అమ్మ ఏం పెట్టింది? పూరీ మేడం. పూరీనా? నచ్చిందా? చాలా బాగుంది మేడం. గుడ్, నీకు చాలా సంతోషంగా అనిపించింది కదా? అవును మేడం. వెరీ గుడ్ తల్లి. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడనా, నీ దగ్గర పెట్టాను బుక్కు నాన్న. ఈ బొమ్మలు చూసి, ఈ బొమ్మ రెండు బొమ్మలు బాగా గమనించినానా? చూసావా ఏ పాప కోపంగా ఉంది నాన్న? రెండు బొమ్మలు బాగా చూడండి. పెట్టుకొని చూస్తుంది మేడం. అవునా పాపీ? మా మమ్మీ కూడా మా డాడీ నిట్టే చూస్తుంది మేడం. చూసిందండి మా డాడీ గమ్ముగా అయిపోతాం మేడం. ఈ పాప కోపంగా ఉంది. ఓకే తల్లి, సరే సరే నాన్న. ఇంకొకటి చెప్తాను, ఇంకొక బొమ్మ చూపిస్తాను. ఈ పాపను చూస్తే నీకేమనిపిస్తా ఉంది? ఈ పాప మేడం హ్యాపీగా ఉంది మేడం. ఓ, సంతోషంగా ఆనందంగా ఉంది. వెరీ గుడ్ తల్లి, బాగా చెప్పావు భారతి. ఇంకొకటి చూపిస్తానన్నా. ఈ బొమ్మలో బాబుని చూడు తల్లి. ఆ బాబు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది నీకు? సాడ్గా ఉన్నాడు మేడం. ఎందుకు నాన్న? ఏమి ఎందుకు? ఎందుకేంది మేడం, వాడు ఐస్ క్రీమ్ కింద పడిపోయింది కదా, అందుకు సాడ్గా ఉన్నాడు. ఓకే తల్లి, ఈ బాబు సాడ్గా కనిపిస్తా ఉన్నాడు. అవును మేడం. నేనైతే ఇంకా ఏడ్చలేదాను మేడం, ఐస్ క్రీమ్ కింద పడిపోతే. మంచిది భారతి, బాగా కరెక్ట్గా చెప్పావు నాన్న. ఓకే, జస్ట్ అక్కడ ఎలా ఉందంటే ఒక పాప కోపంగా, ఒక పాప హ్యాపీగా, బాయ్ సాడ్ గా ఉన్నట్టు ఉంది. థ్యాంక్ యూ. రెండు ఇమేజెస్ లో కంపారిజన్ ఉంటుంది అండి. ఎలా ఉన్నాడు సెకండ్ దాంట్లో ఒకే ఇమేజ్ ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్ మనం గుర్తుపెట్టుకో పిల్లవాడు చెప్పగలగా. మూడు దాంట్లో మన ఎక్స్ప్రెషన్ ఎదుగుందో మనం చెప్పేస్తాం, రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి. చిన్న చిన్న కాంప్లెక్స్ స్టేజ్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.